టీవీ న్యూస్ కి స్వాగతం. హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన. హిందూపురంకు కావాల్సిన అన్ని అర్హతలు అంగులు ఉన్న జిల్లాగా ప్రకటించకుండా తీసుకున్న అప్రజాస్వామ్య నిర్ణయం కళ్ళుండి చూడలేని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నటనలు నాటకాలు ఆపి కళ్ళలో ముసుగు తీసి కళ్ళు తెరిచి చూసి వాస్తవాలు దృష్టితో చూసి హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సాధనలో భాగంగా శుక్రవారం నాడు నిరసన దీక్ష శిబిరంలో కళ్ళకు గంతలు కట్టుకుని మోకాలు మీద నిలబడి వినూత్న నిరసన చేశారు. చూడని ప్రభుత్వం కళ్ళు తెరవాలి, హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం జిల్లా కోసం ఇన్ని రోజులుగా ఉద్యమిస్తుంటే కళ్ళుండి చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హిందూపురం ప్రజలకు అన్యాయం చేయడం సరైంది కాదని, ప్రభుత్వం ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. లేకుంటే ఇక్కడ మీకు అంధకారమే మిగులుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బాలాజీ మనోహర్, డిఈ రమేష్ కుమార్, రమేష్ రెడ్డి, కొల్లకుంట అంజునప్ప, అమనుల్లా యునస్, సమీవుల్లా, దుర్గా నవీన్, దాదాపీర్ భార్గవ్, నవీన్, మారుతి, జమీల్, శ్రీనివాసులు, బద్రీనాథ్, విష్ణు, గీతమ్మ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. లక్షల ప్రజల కావేదన మీకు కనబడలేదా? కనబడలేదు. అయితే కళ్ళున్న కుట్టి ప్రభుత్వం, కళ్ళు లేని కుట్టి ప్రభుత్వం, చూడలేని ప్రభుత్వం, వినలేని ప్రభుత్వం.